సార్ మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? వాంకిడి సార్. బొమ్మారావు విలేజ్ వాంకిడి మండలం నుంచి వచ్చిన. అన్ని మిగతా క్వాలిటీల కంటే క్వాలిటీ బాగానుంది, క్వాంటిటీ బాగుంది. ప్రస్తుతానికి అయితే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన నేను 4 బాక్సులు తీసుకున్నాను. ప్రస్తుతానికి డెలివరీ ఎంబడే ఉంది, డెలివరీ అనేది బాగుంది. డెలివరీకి సంబంధించి మేము ఆర్డర్ పెట్టి కంటే ముందే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి బాగానుంది. సార్ మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? వాంకిడి సార్. బొమ్మారావు విలేజ్ వాంకిడి మండలం నుంచి వచ్చిన. ఎట్లా సార్ ఇక్కడ విజిట్ చేశారు కదా మన కైలాసనాథ్ ఎంటర్ప్రైజెస్ కి, స్పైసెస్ చూసారా? స్పైసెస్ చూసాను, అన్ని మిగతా క్వాలిటీల కంటే క్వాలిటీ బాగానుంది, క్వాంటిటీ బాగుంది. మిగతా క్వాంటిటీ కూడా బాగానే ఉంది, ప్రైస్ రీజనబుల్ గా ఉంది. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి సార్ మన దగ్గర మీరు చూసినట్లయితే? మసాలాలు ఉన్నాయి, లవంగాలు, ఇలాచీలు, డ్రై ఫ్రూట్స్లో జీడిపప్పు, బాదం. ఇవి మీరు ఎన్ని తీసుకున్నారు సార్? ఎన్ని బాక్సులు తీసుకున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన నేను 4 బాక్సులు తీసుకున్నాను ప్రస్తుతానికి. ఓకే, ఏమేమి ఎన్ని తీసుకున్నారు సార్? 5 రూపీస్ ఎంఆర్పి ఉన్నాయి, ఒక 5 తీసుకున్నాను, 3 తీసుకున్నాను, 10 రూపీస్ ఒకటి తీసుకున్నాను. మీ డిస్ట్రిక్ట్ ఏది సార్? అసిఫాబాద్, కొమరంభీం అసిఫాబాద్. ఎప్పుడు వచ్చారు సార్ ఇక్కడికి? నైట్ 4 గంటలకు వచ్చాను, నిన్న సాయంత్రం బయలుదేరాను 4 గంటలకి, ఇక్కడ ఉదయం 4 గంటలకి వచ్చాను. అంటే మా ఆఫీస్ విజిట్ చేశారు కదా, ఇక్కడ సర్వీస్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు పర్చేజ్ చేసుకున్నారు కదా, డెలివరీ ఎప్పుడు ఇస్తున్నాం? డెలివరీ ఎంబడే ఉంది, డెలివరీ అనేది బాగుంది. అంటే నచ్చింది డెలివరీకి సంబంధించి మేము ఆర్డర్ పెట్టి కంటే ముందే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి బాగానుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడు లేటెస్ట్ వీడియోని అప్లోడ్ చేసిన మొదట నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. సో మొదట మీరే వాచ్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ అనేది ఆల్రెడీ నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఒక 6:30 బిజినెస్ కాన్సెప్ట్స్ అనేది చేయడం జరిగింది. అందులో చాలామంది ప్రతి బిజినెస్కి కూడా, సార్ ఇన్ని వీడియోస్ మీరు పెడుతూ ఉన్నారు కదా, మీరెందుకు ఈ బిజినెస్ చేయకూడదు? సో అలాగే ఇంత ప్రాఫిట్ ఉన్నప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ని వదిలేసి అదే బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు కదా, మరి మీరెందుకు చేయటం లేదు అని చాలామంది కామెంట్స్ అనేది పెడుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా రెస్పాండ్ అయినటువంటి బిజినెస్ ఏదన్నా ఉంది అంటే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి బిజినెస్సే. సో ఆ బిజినెస్ కూడా మీకు ఇయర్ మొత్తం రన్ అనేది అవుతుంది, హయ్యెస్ట్ డిమాండింగ్ అనేది ఉంటుంది. అలాగే ఆ బిజినెస్ని చాలా తక్కువ పెట్టుబడితో ఇంటి దగ్గర నుంచి అయినా ప్రస్తుతం మీరు రన్ చేస్తున్నటువంటి బిజినెస్తోనే పార్ట్ టైంగా లేదా ఫుల్ టైంగా మహిళలు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, అలాగే వృద్ధులు కావచ్చు, ఎవరైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు. సో మీకందరికి మీ కామెంట్స్కి ఆన్సర్ అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను. నేనే ఈ బిజినెస్ని చేస్తున్నాను, ఇందులో ముఖ్యంగా ఇయర్ మొత్తం కూడా డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ని నేనే స్టార్ట్ చేశాను. నా సొంత బ్రాండ్తో స్టార్ట్ చేశాను, ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకున్నాను, జిఎస్టీ ఉంది, అలాగే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నాను, లీగల్గా ఏమేమి కావాలో అన్ని పర్మిషన్ అనేది నా దగ్గర ఉన్నాయి. సో మీరు ఒకసారి గమనిస్తే 2.5 ఇయర్ బ్యాక్
నేను ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. అందులో చెప్పడం జరిగింది, ఎప్పటికైనా కానీ నా ఓన్ బ్రాండ్తో బిజినెస్ని స్టార్ట్ అనేది చేస్తాను అనేసి. సో ఆ బిజినెస్ నేను 2 మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ బిజినెస్ని ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను బిజినెస్ని స్టార్ట్ చేశాను. సో కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ నేను ఆన్సర్ అనేది ఇస్తూ ఉన్నాను. సో ఆ బిజినెస్ ఏంటి అంటే స్పైసెస్, సుగంధ ద్రవ్యాల బిజినెస్ అని అంటారు. చాలామంది ఈ బిజినెస్ని స్టార్ట్ చేసేసారు. ఎక్కడెక్కడ స్టార్ట్ చేశారు అనేది లిస్ట్ అవుట్ కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. అంతేకాకుండా ఈ బిజినెస్ని ఎందుకు స్టార్ట్ చేశాను, ఈ బిజినెస్లో ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు క్లియర్ చేస్తాను. మంత్లీ మీరు మినిమం అయితే ఒక 30,000 నుంచి 1 లాక్ రూపీస్ వరకు ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. పూర్తిగా సపోర్టింగ్ అనేది నేనే ప్రొవైడ్ చేస్తాను. సో స్పైసెస్ బిజినెస్ గురించి నేను కంప్లీట్గా వివరాలు అనేది తెలియజేస్తాను. ఇక ఏ లొకేషన్స్లో ఆల్రెడీ డీలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరిగింది అనేది కంప్లీట్గా లిస్ట్ అవుట్ అనేది చేస్తాను. అబీద్ నెల్లూరుకు ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రకాష్ వచ్చేసి ఆదిలాబాద్ డిస్టిక్ ఇచ్చాము. వెంకటేశ్వరరావు వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెంకి ఇవ్వడం జరిగింది. యేసుబాబు వచ్చేసి ఈస్ట్ గోదావరి. ఇక రామమూర్తి శర్మ కొత్తపేట ధోని అంటే కర్నూలు డిస్టిక్ ఇవ్వడం జరిగింది. వెంకటమోహన్ గారు సత్తుపల్లి ఖమ్మం డిస్టిక్ ఇవ్వడం జరిగింది. ఇక శ్రీకాంత్ ఆదిలాబాద్, అలాగే పవన్ వచ్చేసి నెల్లూరు, పూర్ణచంద్రరావు ఖమ్మం, నెక్స్ట్ వచ్చేసి సుబ్బారావు తణుకు వెస్ట్ గోదావరి, దినేష్ గారు వచ్చేసి వెస్ట్ గోదావరి, అలాగే బాబూజీ పశ్చిమ గోదావరి, సాయి కృష్ణ గారు విజయవాడ, వైఎస్ రావు గారు కర్ణాటక బళ్ళారి, దుర్గాప్రసాద్ గారు విజయవాడ, షేక్ నసీర్ ఆదిలాబాద్, ఇక రాఘవేంద్ర గారు వచ్చేసి ఆదోని కర్నూలు, రవిచంద్ర మాయిడిపేట, ఎం గోపి ఖమ్మం, ఉమామహేశ్వరరావు గుంటూరు, అలాగే వేలంగనబాబు గుంటూరు, మలిషన్ సిద్దిపేట, కంబాల శ్రీనివాస్ వెస్ట్ గోదావరి, ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వరరావు గారు ఈస్ట్ గోదావరి, తర్వాత సుందరాచారి నరసరావుపేట, ఇక నరేందర్ గారు సికింద్రాబాద్, తర్వాత నాగేశ్వరరావు గారు వచ్చేసి కృష్ణా డిస్టిక్, కొండయ్య అనంతపూర్, ఇక మంచిర్యాల శ్రీనివాస్ గారు, జీడిమెట్ల వచ్చేసి జి నాగరాజ్ గారికి ఇవ్వడం జరిగింది. ఇక రాజశేఖర్ వచ్చేసి ఈస్ట్ గోదావరి, సామ్రాట్ గారు వచ్చేసి ఎన్టీఆర్ డిస్టిక్. ఇక్కడ ఇంకా చాలా లొకేషన్స్లో మనము డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎందుకు ఈ లిస్ట్ అంతా చెప్పడం జరిగింది అంటే, ఒకవేళ మీకు డీలర్షిప్ కావాలి అంటే ఈ వీడియోని కాస్త ముందుకి వెనక్కి రివైండ్ చేసుకొని ఫార్వర్డ్ చేసుకొని ఒకసారి మీ లొకేషన్లో అవైలబిలిటీలో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలా కాల్స్ అనేది మాకు అవైలబిలిటీలో ఉందా లేదా అనేది చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఏ లొకేషన్లో ఇచ్చున్నాం అనేది చెప్పడం జరిగింది. ఇది వచ్చేసి కేవలం ఒక 25% మాత్రమే, ఇంకా 75% వరకు ఇవ్వడం జరిగింది. ఇక డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను. ముఖ్యంగా మనకి ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత, కేవలం ఒక 5,000 రూపీస్ నుంచే మీరు బిజినెస్ని స్టార్ట్ అనేది చేయవచ్చు. కానీ అప్ టు 1 లాక్ 2 లాక్స్ వరకు కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టవచ్చు. మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ని బేస్ చేసుకొని ప్రైస్ అనేది డిసైడ్ అవ్వడం జరుగుతుంది. ఒక లొకేషన్లో సపోజ్ మీరు ఒక బాక్సే పర్చేజ్ చేశారు అనుకోండి, ఒక పిన్ కోడ్కి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కంప్లీట్ డిస్టిక్ ఎవరైనా తీసుకుంటారు అని అనుకుంటే ఆ లొకేషన్కి డిస్టిక్ వైడ్గా ఇవ్వడం జరుగుతుంది. ఆ పిన్ కోడ్లో తీసుకున్న వాళ్ళని డిస్టిక్ వైడ్గా తీసుకున్న వాళ్ళకి అటాచ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది, అంటే సూపర్ స్టాకిస్ట్గా ఇవ్వడం జరుగుతుంది. సూపర్ స్టాకిస్ట్ అండర్లో డీలర్స్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. డీలర్స్కి సూపర్ స్టాకిస్ట్కి ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది, ఎందుకంటే పెట్టుబడిలో తేడా ఉంటుంది కాబట్టి. స్టాక్ ఎక్కువగా పర్చేస్ చేస్తే బల్క్ క్వాంటిటీ కాబట్టి ప్రైస్ కాస్త తగ్గుతుంది. సో డీలర్స్ అనేది వాళ్ళ దగ్గర పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక స్టాక్ అనేది తీసుకున్న తర్వాత రెగ్యులర్గా పర్చేస్ చేస్తూ బిజినెస్ని చేస్తూ ఉండాలి. ఎందుకంటే మేము డీలర్షిప్ తీసేసుకున్నాము, ఇక మాకు ఎవరికి ఇచ్చినా మేము ఒప్పుకోము అంటే కుదరదండి. ఎందుకంటే
మీరు ఒకసారి మెటీరియల్ అనేది పర్చేస్ చేసుకున్న తర్వాత షాప్స్కి వెయ్యాలి, కష్టపడాలి. కష్టపడి సేల్ చేసిన తర్వాత మళ్ళీ రెగ్యులర్గా స్టాక్ అనేది పర్చేస్ చేస్తూ ఉండాలి. మేము రెగ్యులర్గా రివైజ్ చేస్తూ ఉంటాం, ఏ లొకేషన్లో ఎంత స్టాక్ తీసుకున్నారు, ఏ విధంగా సేల్స్ చేస్తూ ఉన్నారు అనేది రెగ్యులర్గా మేము రివైజ్ చేస్తూ ఉంటాము. ఒకవేళ మీరు మాతో కమ్యూనికేషన్లో లేకుండా గనక ఉంటే ఖచ్చితంగా వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒక సూపర్ స్టాకిస్ట్కి తప్ప, అలాగే డీలర్కి తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైనా కానీ మన దగ్గర ఒక బాక్సు అలా పర్చేస్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీరు రెగ్యులర్గా పర్చేస్ చేసుకోవాలి. మినిమం అయితే 4 బాక్సెస్ మీరు పర్చేస్ చేసుకుంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా ఇస్తాను. 4 బాక్సెస్ లోపల గనక ఎవరైనా పర్చేస్ చేస్తే మాత్రం ట్రాన్స్పోర్ట్ అనేది వాళ్ళే పే చేసుకోవాలి. సో ఇక మెటీరియల్ ఎలా వస్తుంది సార్, మీరు ఎక్కడి నుంచి అంటే మాది వచ్చేసి నెల్లూరు, గోడౌన్ వచ్చేసి నియర్ బై చెన్నైకి దగ్గరలో ఉంటుంది. సో అక్కడి నుంచి మెటీరియల్ అనేది రావడం జరుగుతుంది. ఎవరైనా కానీ సెలెక్టెడ్ ఐటమ్స్ అంటే మా లొకేషన్లో ఇవి మాత్రమే వెళ్తాయి సార్ అని అంటే గనక వాళ్ళు సెలెక్ట్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే సెలెక్ట్ చేసి మనకు వాట్సాప్లో సెండ్ చేసిన తర్వాత కేవలం 1000 రూపీస్ అడ్వాన్స్ వేస్తే చాలు. మెటీరియల్ అనేది రెడీ అయిన తర్వాత ట్రాన్స్పోర్ట్లో పెట్టబోయే ముందర మీకు కాల్ చేస్తాం. అప్పుడు మీరు మిగిలిన అమౌంట్ కనుక వేస్తే ట్రాన్స్పోర్ట్లో వేసేయడం జరుగుతుంది. అలా కాకుండా అన్నీ కలిపి ఐటమ్స్ మాకు కావాలి, ఫస్ట్ మేము అన్ని ఐటమ్స్ తీసుకొని మా లొకేషన్లో వేస్తాము, దాన్ని బట్టి మేము ఏ మెటీరియల్ మూవ్గా ఉంది అనేది తెలుసుకొని పర్చేస్ చేస్తామన్నా కూడా ఓకే. సో ఎలా చేయాలి అంటే అన్ని ఐటమ్స్ తీసుకోవాలండి. ఖచ్చితంగా తీసుకొని మీ లొకేషన్లో షాప్స్కి వేస్తే ఎక్కువగా ఏ ఐటెం మూవ్ అవుతుంది అనేది తెలుస్తుంది. ఎందుకంటే మనం ముందుగా ఊహించకూడదు ఏ ఐటెం పోతుంది, ఈ ఐటమే నాకు కావాలి అని చెప్పేసి ప్రైస్ ఎక్కువగా ఉంది కదా ఈ ఐటెం వేద్దాం అనేసి ఆలోచించకూడదు. దయచేసి చెప్తున్నాను, అంతా మెటీరియల్ అనేది పర్చేస్ చేసుకొని షాప్స్కి వేసిన తర్వాత మనకు మూమెంట్ అనేది తెలుస్తుంది. అంతేగాని ఆల్రెడీ ఎవరైతే ఈ బిజినెస్ని చేస్తున్నారో వాళ్ళని వెళ్ళేసి ఈ ఐటెం బాగా మూవ్ అవుతుంది మీరు తీసుకోండి అని చెప్తే అట్లాంటివి నమ్మవద్దు దయచేసి. సో ఫస్ట్ అన్ని ఐటమ్స్ తీసుకొని షాప్స్కి వేసి ఆ తర్వాత ఆర్డర్స్ అనేది తీసుకోండి. ఇక మెటీరియల్ ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే ఇలా 10 రూపీస్ షీట్స్ అనేది ఉంటాయండి మన దగ్గర. ఇందులో వచ్చేసి 10 శాచెట్స్ ఉంటాయి, 10 శాచెట్స్ ఉంటాయి అంటే ఎంఆర్పి 100 రూపీస్. సో ఈసారి రీసెంట్గా ఏం చేయడం జరిగిందంటే ఇదే షీట్కి 12 షీట్స్ అనేది ఇస్తాం. సో అది ఎంఆర్పి వచ్చి 120 రూపీస్ అనేది పడుతుంది. అంటే 10 రూపీస్లోనే 10 శాచెట్స్ కానీ 12 శాచెట్స్ కానీ అంటే 100 రూపీస్ ఎంఆర్పి కానీ 120 రూపీస్ ఎంఆర్పి కానీ మీరు ఆర్డర్స్ అనేది బేస్ చేసుకోవచ్చు. ఏదన్నా కానీ మీరు బిఫోర్గా ఆర్డర్ చేయాలి. 10 షీట్స్ ఉండేది, 10 శాచెట్స్ ఉండేది కావాలన్నా, 12 శాచెట్స్ ఉండేది కావాలన్నా 10 రూపీస్లో అనేది మీరు ఆర్డర్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని ప్యాకింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక ప్రతి ఒక్కరు అడిగేది క్వాంటిటీ ఎంత ఉంటుంది, ఎన్ని గ్రామ్స్లో ఉంటుంది అనేసి. సో ఇప్పుడు ఇది బాదాం చూడండి, 10 రూపీస్ దానికి వచ్చేసి 6 పీసెస్ అనేది ఉండడం జరిగింది. అలాగే ఇక కిస్మిస్ చూస్తే వెయిట్ ప్రకారం ఉంటుందండి, కొన్ని వెయిట్ ప్రకారం ఉంటుంది, కొన్ని కౌంట్ ప్రకారం ఉంటుంది. సపోజ్ ఇలాచీ తీసుకోండి, ఇలాచీలో మీకు చాలా వేరియంట్స్ ఉంటాయండి. అంటే సైజుని బేసుకొని 5 mm, 7 mm, 8 mm అనేది ఉంటుంది. సో ఇందులో మీకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇలాచీస్ అనేది ఉన్నాయి 10 రూపీస్ ప్యాకెట్స్లో. సో ఇలాగా మీకు ఇలాచీ ప్యాకింగ్ అనేది ఉంటుంది. బయట మీకు మార్కెట్లో దొరికే చిన్న వాటి కంటే ఇది చాలా సైజులో పెద్దదిగా ఉంటుంది. సో అది మీరు గమనించాలి, ఎందుకంటే ప్రైస్ అనేది చిన్న వాటికి పెద్ద వాటికి వేరియేషన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఏదో పక్కన షాప్ వాళ్ళు చెప్పేశారు దీంట్లో క్వాంటిటీ తక్కువ ఉంది, సైజు చిన్నదిగా ఉంది అంటే మీరు ఒప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఖచ్చితంగా మన ప్యాకెట్ని వాల్ ప్యాకెట్ని పక్కన పెట్టి చూస్తే ఖచ్చితంగా మనది సైజులో పెద్దదిగా ఉంటుంది, క్వాలిటీ నెంబర్ 1గా ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్గా మన రైతుల దగ్గర పర్చేస్ చేస్తాం కాబట్టి క్వాలిటీ నెంబర్ 1గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది ఐటము. అంతేకాకుండా మీకు లోకల్లో దొరికేటటువంటి స్పైసెస్ ప్యాకింగ్ ఎలా ఉంటుందంటే కంప్లీట్గా ఈ విధమైన వైట్ బోర్డ్ మీద ఉంటుంది. వైట్ బోర్డ్ మీదే మీకు ప్యాకింగ్ చేసి పెట్టేస్తారు. ఎటువంటి ఫుడ్ లైసెన్స్లు కానీ ఎటువంటి లైసెన్స్లు కానీ లేకుండా చేస్తూ ఉంటారు. సో మనది ఖచ్చితంగా బ్రాండ్ అనేది ఉంటుంది, ఓంకార్ అనేసి, ఫుడ్ లైసెన్స్ నెంబర్ అనేది ఉంటుంది, కింద కంపెనీ యొక్క అడ్రస్ క్లియర్గా ఉంటుంది. ఎందుకు అంటే బ్రాండెడ్ ఐటెంకి మీకు లోకల్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే ఐటెంకి చాలా తేడా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఇది మనది బ్రాండ్ ఐటెము, దీని పక్కన ఇటువంటి ఐటమ్స్ని పెట్టి సేల్ చేస్తే ఏది ఎక్కువగా పర్చేస్ చేస్తారనేది మీరే ఒక్కసారి థింక్ చేయండి.
మనం బ్రాండెడ్ ఐటెం అనేది ఇంట్రెస్ట్ చూపిస్తామా, నాన్ బ్రాండెడ్ వైట్ లేబుల్ మీద వచ్చేటటువంటి ఐటెంని ఇంట్రెస్ట్ చూపిస్తామా. సో చాయిస్ అనేది మీకే ఇస్తున్నాను. ఈ విధంగా మీకు ప్యాకింగ్ అనేది ఉంటుంది. సో ఇది క్లారిటీ వచ్చింది కదండి, 10 రూపీస్. ఇక 5 రూపీస్ విషయానికి వస్తే ఇక్కడ 12 శాచెట్స్ అనేది ఉంటాయి. 12 శాచెట్స్, 1, 2, 3, 4, 5, 6, ఈ పక్క 6 ఉంటాయి. సో ఇది ఎంఆర్పి వచ్చేసి 60 రూపీస్ అనేది పడుతుంది. ఇటువంటివి మీకు 5 షీట్స్ ఉంటాయి, 1, 2, 3, 4, 5 ఇట్లాగా 5 షీట్స్లో మీకు ప్యాకింగ్ అయ్యి వస్తుంది. ప్రతి దానికి ఒక ట్యాగ్ అనేది రావడం జరుగుతుంది ఇండివిజువల్గా. అంటే కొంతమంది రీటైల్ షాప్స్ వాళ్ళు మాకు 5 షీట్లు వద్దు, ఇవి 2 షీట్లు కావాలి అంటే ఈ 2 షీట్స్ని సపరేట్ చేసేసి రీటైల్ షాప్స్ వాళ్ళకి ఇచ్చేయచ్చు. అంటే అవి 2 షీట్స్, ఇవి 2 షీట్స్ ఇట్లా కావాలంటే కానీ దేనిది దానికి సపరేట్గా ట్యాగ్స్ అనేది ఇవ్వడం జరిగింది, ఆ ట్యాగ్స్ని వాళ్ళు అటాచ్ చేసుకోవడానికి. సో మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. అలాగే 10 రూపీస్లో కూడా మీకు 5 షీట్సే ఉంటాయి ప్యాకింగ్లో, ఇక్కడ ఉన్నాయి కదా 5 షీట్స్ అనేది ఉంటాయి. అలాగే ఇందులో కూడా 5 షీట్స్ ఉంటాయి. ఇంకా మీరు పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే ఒక కాటన్ బాక్స్కి వచ్చేసి 150 షీట్స్ అనేది ఉంటాయి. 5 రూపీస్లో కావచ్చు, 10 రూపీస్లో కావచ్చు, 150 షీట్స్ని మీరు పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఒక కార్టూన్కి అది 10 కానీ 5 రూపీస్ కానీ. ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎలా ఉంటాయి అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. 4 బాక్సెస్ పైన కనుక మీరు పర్చేస్ చేస్తే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక బాక్స్ కానీ 2 బాక్సులు కానీ మీరు పర్చేస్ చేసుకుంటే మాత్రం ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇవ్వడం అనేది జరగదు. సో ఎందుకంటే మాకు ఇక్కడ గోడౌన్ దగ్గర నుంచి మా ఆఫీస్కి స్టాక్ రావడానికి, ఇక్కడ నుంచి మళ్ళీ మీకు ట్రాన్స్పోర్ట్లు అంటే విఆర్ఎల్ కావచ్చు, నవతా కావచ్చు, అలాగే క్రాంతి కావచ్చు, ఏఎన్ఎల్ పార్సిల్ కావచ్చు, ఇక్కడికి పంపించడానికి లోకల్ ట్రాన్స్పోర్ట్ అనేది అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ మీ లొకేషన్లో ఉన్నటువంటి గోడౌన్కి మేము చేరేయాలి. సో ఇదంతా ట్రాన్స్పోర్ట్ బేస్ కాబట్టి మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేజ్ చేసుకుంటే ప్రైజ్ అనేది డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. డీలర్స్కి సూపర్ స్టాకిస్ట్కి కూడా ప్రైజ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. అంటే మీరు నెంబర్ ఆఫ్ షీట్స్ పర్చేజ్ చేసుకునే దానికి ప్రైజ్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు బల్క్ క్వాంటిటీలో షీట్స్ అనేది పర్చేస్ చేస్తే ప్రైజ్ తగ్గించడం అనేది జరుగుతుంది. ఇక ప్రతి ఒక్కరు అడిగేది మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేది. సో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అంటే మీ లోకల్లో ఉన్నటువంటి కిరాణా షాప్స్ కావచ్చు, చిన్న చిన్న బంకులు కావచ్చు, ఇటువంటి షాప్స్కి అన్నిటికి కూడా మీరు మెటీరియల్ని వేయవచ్చు. సూపర్ మార్కెట్లో అనేది 5 రూపీస్, 10 రూపీస్ ప్యాకెట్స్ అనేది తక్కువగా పోతాయి. ఎందుకంటే అక్కడ బల్క్ క్వాంటిటీలో పర్చేజ్ చేస్తారు కాబట్టి సూపర్ మార్కెట్లో తక్కువగా అనేది జరగవచ్చు. కిరాణా షాప్స్ చిన్న చిన్న బంకులు అయితే మాత్రం 100% ఖచ్చితంగా పర్చేజ్ చేస్తారు. విలేజెస్లో కూడా చాలా హై డిమాండ్ అనేది ఉంది. సో ఎవరైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే దీనికి ఎటువంటి సీజన్ అనేది లేదు. ఎప్పుడైనా మీరు పర్చేజ్ చేసుకొని బిజినెస్ని స్టార్ట్ చేస్తే మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు. ఇక ప్రతి ఒక్కరు అడిగేది సార్ మేము మెటీరియల్కి అమౌంట్ వేస్తే వస్తుందా రాదా, సో ఎన్ని రోజులు పడుతుంది అనేది. మీరు అమౌంట్ పే చేసేది కూడా కరెంట్ అకౌంట్కే పే చేయండి. ఎందుకంటే ఒక బిజినెస్ అకౌంట్ ఉండాలి అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. అలా సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంక్ వాళ్ళు వచ్చి అడ్రస్ అనేది వెరిఫికేషన్ చేసిన తర్వాత కరెంట్ అకౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ అకౌంట్కే మీరు పే చేయండి. అది కూడా మీరు ఫుల్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. కేవలం 1000 రూపీస్ పే చేసి ఫస్ట్ అడ్వాన్స్ బుకింగ్ అనేది చేసుకోండి. అలా అడ్వాన్స్ బుకింగ్ చేస్తే మాకు ప్రీవియస్గా ఆర్డర్స్ ఎవరైతే ఇచ్చున్నారో ఆ ఆర్డర్స్ అన్నీ కంప్లీట్ చేయాలి. సో మీరు ఎవరైనా కానీ డీలర్షిప్ అనేది తీసుకోవాలి అనుకుంటే మాత్రం బల్క్ క్వాంటిటీలో పర్చేజ్ అనేది చేసుకోండి. కేవలం అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే మీకు ఈజీ అనేది ఉంటుంది. మెటీరియల్ ఇక్కడికి వచ్చిన తర్వాత మిగిలిన అమౌంట్ పే చేస్తే ఈవినింగ్ లోపల ట్రాన్స్పోర్ట్ అనేది వేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఒక్కొక్కసారి వెదర్ కండిషన్ అనేది బాగలేకపోతే స్పైసెస్ కదా బయట ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో ఒక్కోసారి ఆపడం జరుగుతుంది. అలాగే కొన్ని ట్రాన్స్పోర్ట్స్ వాళ్ళు అనేది అవైలబిలిటీలో ఉండట్లేదు. సో అదొకటి, ప్లస్ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళడానికి లోకల్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా ఒక్కొక్కసారి అవైలబిలిటీలో ఉండకపోవడం వల్ల మెటీరియల్ అనేది లేట్ అవుతుందే కానీ పంపించకపోవడం అనేది మాత్రం 100% జరగదు. సో కొద్దిగా మీరు ఓపిక అనేది పట్టాల్సి వస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీరు సెలెక్టెడ్ ఐటమ్స్ కనుక ఇస్తే 4 డేస్ అనేది మినిమం పడుతుందండి ఖచ్చితంగా. ఒకవేళ అటు ఇటుగా 1 డే 2 డేస్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే మీకు బిఫోర్గా ఆర్డర్స్ అనేది ఇచ్చింటారు కదా, వాళ్ళది కూడా ప్యాకింగ్ అనేది చేయాలి. ఒకసారి ఒక మెటీరియల్ అయిపోయింది అనుకోండి దాన్ని రీప్లేస్మెంట్ చేయడానికి 1 డే పడుతుంది. సో అటువంటి సందర్భాల్లో సెలెక్టెడ్ ఐటమ్ లేట్ అవుతుంది. అలాగే ఇక ఆల్రెడీ ప్యాకింగ్లో ఉన్న ఐటమ్స్ అయితే వెంటనే పంపించడం జరుగుతుంది. సో నేను చెప్పాను కదా ఒకవేళ అది ఆల్రెడీ
ఎవరైనా అమౌంట్ పే చేసేసింటే ఫుల్ పేమెంట్ అనేది ఫస్ట్ ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి మెటీరియల్ అనేది పంపించడం జరుగుతుంది. సో ఇదండి కంప్లీట్గా స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఎవరైనా కానీ ఈ స్పైసెస్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మీ లొకేషన్లో అవైలబిలిటీలో ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ అవైలబిలిటీలో లేకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి సూపర్ స్టాకిస్ట్ యొక్క కాంటాక్ట్ నెంబర్ తీసుకొని వాళ్ళని అప్రోచ్ అనేది చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. క్వాంటిటీ చూసాము. క్వాంటిటీ మా దగ్గర ఉన్న వాటికంటే బాగుంది. మా ప్రాంతంలో ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ కంటే క్వాంటిటీ బాగుంది. ఎట్లా సార్, 4 బాక్సెస్ తీసుకుంటున్నారు కదా, ట్రాన్స్పోర్ట్ మీరు పే చేస్తున్నారా లేకపోతే మేము పే చేస్తున్నాం? కంపెనీ వాళ్ళే, అంటే మీరే పే చేస్తున్నారు. ఓకే, మీరు ఏ ట్రాన్స్పోర్ట్ సెలెక్ట్ చేస్తున్నారు సార్? కార్గో. కార్గో, ఓకే. అంటే మీకు ఏ ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉన్నాయని చెప్పారు? క్రాంతి ఉంది, నవత ఉంది, కార్గో ఉంది. మూడు ట్రాన్స్పోర్ట్ కార్గో. కార్గో ఎందుకని సార్? బస్సులో అయితే తొందరగా డెలివరీ వస్తుంది అని చెప్పేసి కార్గో సెలెక్ట్ చేశాను. సార్ మీ ఫీడ్బ్యాక్ సార్ ఫైనల్గా సర్వీస్ బాగుంది అయితే క్వాంటిటీకి సంబంధించి బాగుంది. క్వాంటిటీ బాగుంది కాబట్టి మేము కస్టమర్స్ దగ్గర ఎక్కువ అమ్మడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనే ఉద్దేశంతో తీసుకున్నాం. మేము విజిట్ చేయడానికి కూడా కారణం ఇదే, అంటే క్వాంటిటీ చూసి పర్చేస్ చేద్దాం అనుకున్నాం. కస్టమర్ కూడా నచ్చేలాగా ఉంది. రిటైల్ బిజినెస్ చేసుకుంటే కస్టమర్కి ఎక్వ సేల్ చేసే విధంగా ఉంది. క్వాలిటీ ఎలా ఉంది సార్? క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఫ్రెష్గా ఉందా? ఫ్రెష్గా ఉంది. ఐటమ్ అనేది క్వాలిటీ ఫ్రెష్గానే ఉంది. ఓకే, అంటే మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఏం సజెస్ట్ చేస్తారు? విజిట్ చేసి, ఖచ్చితంగా విజిట్ చేసి మాట్లాడి తీసుకోవాలనేది సజెస్ట్ చేస్తున్నాం. ఎందుకనంటే ఫోన్లో మాట్లాడడం కంటే వచ్చి ఆఫీస్కి వచ్చి కలిసి మాట్లాడి తీసుకోవడం మంచిది. బిజినెస్ని ఎక్కువ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది. సార్ మీ పేరు సార్? ప్రకాష్. సార్ మీ పేరు సార్? మీరు అక్కడి నుంచి వచ్చారా? ఎట్లా ఉంది సార్? చూశారు కదా. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ సార్.